రాజుగారికి భార్య గర్విణీ విషయం తెలుస్తుంది కొన్నాళ్ళకి ఆవిడ ప్రసవిస్తుంది ఒక ఆడబిడ్డని కానీ కాలం చేసేస్తుంది ఆవిడ సరే పిల్ల యుక్త వయసుకు వచ్చింది కొడుకు లేడు అతనికి ఒక వార్త అందుద్ది మాధవరం అనే స్నేహితుడికి కొడుకున్నట్టు అతను కూడా పెళ్ళిడికి వచ్చాడు అతనికి ఏమైనా కుదిరితే బాగుంటుంది ఏమని అయితే ఈ లోపల ఒక పరీక్ష పెడతారు ఈ పిల్ల అంటది ఎవరని నేను ఒక సమస్య ఇస్తాను నాన్నగారు దాన్ని ఎవరైతే ప పరిష్కరిస్తారో వాళ్ళని పెళ్ళి ఆడతానంటద సరేనమ్మా కానీ అంటే ఆవిడ ఒక లేఖ లేఖ రాసి ఆ దేశం మంత్రి గారితో పంపిస్తుంది ప్రతి దేశానికి అది చదివిన ప్రతివారు సభలో నిండి సభలో చదువుతూ ఉంటారు ఈ పిచ్చిది కురూపి ఇది మెంటల్ది చేసారు రాక్షసిని ఎట్లాంటి ఫీలింగ్తో ఈ తీసుకెళ్లిన మంత్రి గారిని తిట్టి పంపించేస్తూ ఉంటారు అలా జరిగిన పరిణామక్రమంలో ఈయన ఈ దేశానికి వస్తాడు రాజుగురువు ఈ గజవాడ మహారాజు గారు రాజుగురు గారు తీసి చదువుతారు విష్ణు శర్మ అని మహాన్ ఆ ఇప్పుడు ఇప్పుడు చేద్దాం ఇది ఇందులో ఎంత మేలుకుంది తెలుగు భాష ఎంత గొప్పదని తెలుస్తుంది మనకి అన్ని గొప్పయే కాకపోతే మనకు ఎంత గొప్పద కన్యకు ఐదు జంగలు కన్యకు నారు కుచంబులెన్నగా కన్యకు నాలుగు కన్వమలు కన్యకు ఏడు విశాల నేత్రమును కన్యకు ద్వాదశం బునులి కన్య సులక్షణాడ్య ఆ కన్యకుమీకు ఇంక పది కావలే విక్రమవర్మ భూవరా అంటే ఎంటనే వీళ్ళు మామగారు లేచి ఆగ్రీ చెప్పింది తిక్క తెక్క వ్యవహారం మరొకసారి చెప్పు అంటాడు కన్యకు ఐదు జంగలు అంటాడు అంటే అమ్మాయికి ఐదు పిక్కలు అంట కన్యకు నారుకు చెంబులెన్నగా ఆరు కుచుములు అన్నాడు ఇది ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణం కాదు గంగలు ఎత్తుతారు కన్యకు నాలుగు కనుబొమలు నాలుగు అన్నాడు అన్నాడన్నా కన్యకు ద్వాదశంభు నులికవు నువ్వు పన్నెండు నడుములు అన్నాడు కన్యకు ఏడు విశాల నేత్రములు విశాలమని ఏడు కన్నులు అన్నాడు కన్య సులక్షణాడ్య ఇవన్నీ కలిసి సులక్షణంగా ఉందంట ఆ కన్యకు నీకు ఇంకా పది కావాలి అంటే ఏమైనా అర్థం కాదు అసలు ఈ లక్షణంలో ఆడపిల్ల అంటారు ఎవరన్నా ఈ పిల్లని ఆడాలి మా మేనోలుడ్ అని ఎగురుతాడు అంటే ఇది మెలిక అలా నా నా ఫ్రెండ్కి ఏంటి నా నా మిత్రుడికి ఎలాంటి కూతురు ఉందా అని మహారాజు కొంచెం ఆశ్చర్యపోయి రాజుగురుని అడిగితే అది మనం చెబితే కాదంటే సమస్య ఏంటి చెప్పండి రాజుగారు అంటే నేను ఎలా చెబుతానంటే నువ్వు పరిష్కరించిన అమ్మాయి స్వయంగా యువరాజుని అడిగింది మరి నేనేం చెప్పలేను అంటాడు ఈ అదే పిచ్చిది ఎలాంటి అవతారంతో ఉన్నదాన్ని ఈడంత పిచ్చకుంట్లో ఈడని పెళ్ళి ఆడతాను అంటున్నాండి అసలు అంత వ్యవహారంగా ఉంది ఒక్కొక్కటి మరి చెడి ఓ చిన్నప్పుడు గలాట మొదలవుద్ది అప్పుడు రాజగురువుని అడుగుతాడు మహారాజు మీరు చెప్పండి అని మహారాజు అడిగితే అది మీకు తెలియింది కాదండి సరే సభముఖంగా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తే అప్పుడు మొదలు పెడతాయి శ్రీ ఈ పద్యంలో మెలికి ఇక్కడ ఉంటుంది ఎందుకు అమ్మాయిని అలా తిట్టిపోజేశారు అమ్మాయిలు ఎంత గొప్ప అందం ఉంది అనేది ఇక్కడ మెలుగు ఉంది అందాన్ని ఎలా ఎలా అర్థం చేసుకున్నారండి అది జ్యోతిష్ శాస్త్రంలో పన్నెండు అంటే మనకు రాశులు పన్నెండు ఉన్నాయి ఆ రాశి చక్రం తెలిస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అని ముందు చెప్పి కన్యకు ఐదు జంగలు అంటాడు మనకు మామూలుగా మేషం నుంచి మొదలవుతుంది కానీ నేను కన్య తీసుకోండి అమ్మాయి కన్య కదా అలా మెలిగి పెట్టాడు అమ్మాయి రాసింది అది అంటే అమ్మాయికి ఐదు పిక్కలు అంటే కన్యా రాశి నుండి ఐదో స్థానం మొసలు వస్తుంది అండి మకరం అంటే మకరం అంటే మొసలికి ఉన్నటువంటి బలమైన పిక్కలు కలిగి ఉన్నాయి అంటే కన్యకు నారు చెులెన్నగా కన్యా రాశి నుంచి అలా లెక్క పెట్టుకుంటూ వస్తే ఆరో స్థానంలో కుంభం ఉంటుందండి పూర్ణ కుంభం ఆమె కుచుములు కుంభోపమానమైనవి అని చెప్పాడు అక్కడ కన్యకు నాలుగు కనుబొమలు కన్యకు నాలుగు కనుబములు అన్నాడు నాలుగు కనుబమ్మలు ఏంటి అంటే కన్యా రాశి నుండి కరెక్ట్గా లెక్క పెట్టుకుంటూ వస్తే నాలుగో స్థానం అక్కడ ధనుస్సు ఆమె కనుబొమలు ధనుసాకృతిని సంతరించుకున్నాయట కన్యకు ఏడు విశాల నేత్రముల్ ఏడు కళ్ళు అంటే కన్యా రాశి నుంచి ఏడవ స్థానం మేనం అంటే చేప అంటే సుందరమైన కన్నులు కలిగి ఉన్నదట కన్యకు ద్వాదశం అక్కడ నుంచి పన్నెండో స్థానం కన్య నుంచి వస్తే సింహం ఆమె నడుము సింహంలా సన్న కలిగి ఉందంట కన్య సులక్షణాఢ్య సులక్షణంగా ఉందని కాదు అమ్మాయి పేరు సులక్షణ ఈ లక్షణాలతో ఉన్నది కాదు ఈ కన్య సులక్షణాఢ్య ఆ కన్యకు మీకు ఇంకా పది కావలే పది అంటే కన్య రాశి నుండి పదివ స్థానం లెక్క ప్రకారం అక్కడికి వస్తే మిథునం అంటే జంట ఆ కన్యకు మీకు ఇంక పది కావాలి విక్రమవర్మ భూరా అని సమా ఆయన ఆవిడ సమస్య ఇస్తే ఈయన పరిష్కరిస్తాడు ఇదండి ఇందులో అందులో ఉన్న మెలుక అంటే ఇంత అందగా ఎత్తా అని ఎంత మెలిక ఉంది ఎవరికి అర్థం కాక తిప్పికొట్టారని అంటే మన తెలుగు భాషలో ఎంత సొగసు ఉంది ఎంత మరం ఉంది ఇంత శృంగారం ఉంది అది మనం వాటి వెళితే కానీ బయటకు రావండి ఆ మహానుభాడు ఎంత పరిశోధన చేసి తీసుకొచ్చాడో ఆ మహానుభావుడిది ఈ క్రెడిట్ అంతా అది ఉండబట్టి నా ఓటర్ చదివే అవకాశం ఇచ్చింది కనుక ఇలా మీడియా ముందు వస్తే నిజంగా ఎవరికైనా అట్రాక్ట్ చేస్తే పద్యం పరుగులు పెడితే మళ్ళీ పద్యం ఇప్పుడు బతుకుతుంది గట్టిగా వస్తుంది అని